వెల్కమ్ టు సీ2 ఛానల్ ఇక బుల్టన్ అప్డేట్స్ చూస్తే ప్రభుత్వ పరిపాలన తీరుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో వెల్లడించారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం వచ్చిన కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలకు ముఖ్యమంత్రి వైరస్ పట్ల పూటకు ప్రెస్ మీట్ పెట్టి పొంతనలేని సమాధానం చెప్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అలాగే తెలంగాణలోని రైతాంగాన్ని రైతు బంధువు అంటూ రైతు భీమా అంటూ రైతు రుణమాఫీ అంటూ గారడి మాటలు చెబుతూ తెలంగాణ రైతాంగం పూర్తిగా మోసం చేస్తున్నారని ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులను పూర్తిగా వంచనకు గురి చేస్తున్నారని ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తించకుండా రైతులకు తెలియని నిబంధనలు పెడుతూ క్షేత్ర స్థాయిలో రైతులకు రుణమాఫీ అమలు కాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు ఇక కరెంటు విషయానికి వస్తే బంగారు తెలంగాణలో ప్రజలు బల్బు కూడా వెలిగించలేని పరిస్థితిలో ఉన్నారని నేడు వారు విధిస్తున్న విద్యుత్ ఛార్జీలు చూస్తే ప్రజలు వాడుతున్న విద్యుత్ కి వచ్చే బిల్లులకు ఏ విధమైన పొంతన లేకుండా ఉంది ఇది ఇలాగే కొనసాగితే దురపాలనకు ప్రజలు చరమగీతం పాడారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిన్నారం ఎంపీ రవీందర్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు డి శ్రీకాంత్ రెడ్డి కొడకంచి మాజీ ఎంపీటీసీ కృష్ణ మాధారం రాజు గౌడ్ కృష్ణయ్య కిష్టయ్యపల్లి ఆంజనేయులు గౌడ్ పొడకంచి ఉప సర్పంచ్ అభిలాష్ గౌడ్ ఎం నాగరాజు శ్రీనివాస్ గౌడ్ వీరేందర్ జగన్ రెడ్డి సురేష్ సత్యనారాయణ గౌడ్ నరేందర్ హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు మరి ఏదైతే మరి కరెంటు విషయంలో కావచ్చు ముఖ్యంగా కరెంటు విషయంలో చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు 6 సంవత్సరాల క్రితం మరి వాస్తవంగా కరెంటు బిల్లు నిజంగా మినిమంగా మరి ఉన్నవాడికి మరి 200 రూపాయలు కరెంటు బిల్ వచ్చేది మరి ఈరోజు అదే మినిమం ఉన్నవాడికి 600-700 రూపాయలు కరెంటు బిల్ వచ్చే పరిస్థితి అదే కాకుండా మరి కరోనాతో 3 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత 2 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత 3 నెలల కరెంటు బిల్లు ఈరోజు 600 కూడా కాదు ఇప్పుడు దాదాపు 4500 రూపాయలకు కరెంటు బిల్లు వేసి మరి కడితే కానీ కట్టాల సమస్య లేకుండా కరెంటు తీసేస్తామనే పరిస్థితుల్లో ఇష్టానుసారంగా మరి ప్రజల మీద భారం వేసి తీసుకుని ఉంటా ఉన్నారు ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఈరోజు ఈరోజు ప్రజల పక్షాలను ఇట్టినటువంటి విశ్వాసం ఏది ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయినాయి ఆ రోజు ప్రజలు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి ఈరోజు కరోనాతో నానా ఇబ్బందులు పడుతుంటే మరి ఈరోజు మొత్తం లాక్డౌన్ అయి నానా బాధలు పడుతుంటే ప్రజలు ఇంటికి వెళ్ళకుండా మరి ఈరోజు పొట్ట కట్టుకొని ఈరోజు అప్పులు చేసుకుంటూ తింటుంటే ఇంట్లో ఉంటే మరి ఈరోజు నువ్వు ఈరోజు కరెంటు బిల్లు ద్వారా మరి మొత్తం కూడా భారం పెంచి ఈరోజు మొత్తం అందరికీ ఈ దేశ పరిస్థితి వస్తూ ఉంది వారు మళ్ళీ అప్పుల పాలకు దేశ పరిస్థితి వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఈరోజు నిజంగా నువ్వు ఆ రోజు మీడియాలో కూర్చొని మరి ఈరోజు స్కూళ్ళు కావచ్చు లేకపోతే ఉన్నటువంటి కిరాయిలు కట్టేది ఉంటే ఓనర్లకు కావచ్చు వాళ్ళందరికీ కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఈరోజు కిరాయిలు కట్టకండి ఓనర్లు కిరాయిలు తీసుకోకండి మరి ఇవన్నీ నువ్వు స్కూల్ ఫీజులు తీసుకోకండి అని చెప్పినటువంటి వ్యక్తిని ఈరోజు ఈరోజు కరెంటు బిల్లు కావచ్చు ట్యాక్స్ కావచ్చు నల్ల బిల్లు కావచ్చు ఇవన్నీ కూడా మరి ఈరోజు నువ్వు నీ చేతున్న పని నువ్వు ఉచితంగా ఇస్తే ఏమైనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అదే కాకుండా ఇవి వాటి బులెటిన్ లో అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సీ2 న్యూస్.